महाशिवरात्रि पर्वदिन पुरस्करिंचुकुनी तूर्पु गोदावरी जिल्ला कोरुकोंड मंडलंलो गल कनुपूरु स्वयंभू श्री भ्रमरांब समेत ज्योति स्वरूप पंचलिंग मल्लिकार्जुन स्वामीवारी देवालयंलो स्वामीवारी दर्शनानिकि भक्तुलु बारुलु तीरारु। तेलवारुझामुन 2 गंटल नुंडि स्वामीवारी सन्निधिलो दंपतुलकु कल्याणनाम वेद मंत्रालतो पुरोहितुलु अंगरंग वैभवंगा निर्वहिंचारु। ఈ దేవాలయ ప్రాంగణంలో 5 రోజుల పాటు వచ్చిన భక్తులకు అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుందని దేవాలయ కమిటీ తెలిపారు। కోరిన కోరికలు తీర్చే స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు 2-3 రోజుల నుండి భక్తులు ప్రతి సంవత్సరం నమ్మకంగా వస్తారని తెలిపారు। నాటి నుండి ప్రతి సంవత్సరం కూడా స్వామివారి దివ్య జ్యోతిగా భక్తులందరికీ కూడా జ్యోతి దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నారు। ప్రతి సంవత్సరము శివరాత్రి రోజు నుంచి 5 రోజుల్లో ఏదో ఒక రోజు రాత్రి 12 గంటల సమయంలో అనగా లింగోద్భవ కాలమందు స్వామివారు దివ్య జ్యోతిగా భక్తులందరికీ దర్శనమిస్తూ ఉన్నారు। ఈ దివ్య జ్యోతి దర్శనం కోసం ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామివారి దర్శనం కోసం అలాగే ఆ దివ్య జ్యోతి దర్శనం కోసం కూడా రాత్రి 12 గంటల వరకు కూడా వేచి ఉండి స్వామివారి జ్యోతి దర్శనం చేసుకుని ఆ రోజు గాని జ్యోతి దర్శనం కానట్లయితే మరుసటి రోజు తప్పనిసరిగా వచ్చి ఆ జ్యోతి దర్శనం కలిగేంత వరకు కూడా ప్రతిరోజు కూడా వచ్చి స్వామివారి యొక్క దివ్య జ్యోతి దర్శనం దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహానికి అందరూ కూడా పునీతులు అవుతూ ఉన్నారు। 1962 స్వామివారి దివ్య జ్యోతిగా పిలిచి పంచలింగాలుగా పిలిచి ఉన్నారు। రమణాంబాదేవి గణపతి నందీశ్వరుడు అందరూ కూడా ఇక్కడ 3 నూతులు ఉంటాయి। ఆ నూతులలో అవన్నీ కూడా తప్పకాలంలో జరిగింది। అమ్మవారి యొక్క రమణాంబాది ఆ మల్లికార్జున స్వామిని ప్రతిష్టాపన చేశారు। ఆ కాలంలో గ్రామ ప్రజలను మద్దూరి సత్యంగారు చెప్పిన బ్రాహ్మణి కుటుంబం వారు వారి యొక్క ఆలయాన్ని ఏర్పాటు చేసి నిత్యోపదేశాలు విధంగా ప్రతిరోజు కూడా స్వామివారికి నివేదన తెలియ విధంగా ఏర్పాటు చేసి ఆలయ నిర్మాణం చేయించినారు। ప్రస్తుత కాలంలో కూడా వారి వంశవారసులైనటువంటి మద్దూరి కృష్ణమూర్తి గారు వారి కుమారుడైనటువంటి మద్దూరి వీరవంశ సత్యకుమార్ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఆలయ నిర్మాణ బాధ్యతతో పాటు స్వామివారి ద్వోపదీప నిర్వహించాలని కూడా ఏర్పాటు చేసి స్వామివారికి నిత్యోపదేశం తెలియ విధంగా జరిపిస్తూ ఉన్నారు। ఆ జ్యోతి దర్శనం కోసం ఎక్కడి నుంచి వచ్చే భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా గ్రామస్తులు గ్రామ ప్రజలు కమిటీలు విడిగా వేసుకుని అన్నదానము తమిళ ఏర్పాట్లు నిర్వహిస్తూ ఉన్నారు। ఓం నమస్తే వాయ సుమారుగా ఎంతమంది వస్తారు ఈ టెంపుల్ మహాశివరాత్రి సందర్భంలో 5 రోజుల్లో కూడా సుమారుగా ఒక 25,000 మంది 5 రోజులు కూడా వచ్చి స్వామివారి దివ్య జ్యోతి కోసం కాసుకునే ఉండి పగలనక రాత్రికి వచ్చి ఇక్కడ ఆ జ్యోతి దర్శనం కోసం వేచి ఉంటారు। అలాగే మా వచ్చిన భక్తులందరికీ కూడా ఏర్పాట్లుగా ఈ గ్రామస్తులే కాకుండా పొరుగు గ్రామస్తుల నుంచి రాజమండ్రి వాసులు గిరిగారు చెప్పి వారు గత 4 రోజులు కూడా కింద వారి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదం వితరణ చేస్తూ పునీతులు చేస్తూ ఉన్నారు। ఓం నమశివాయ। ఈ కనుపుర క్షేత్రం రాజమండ్రి దగ్గర కోరుకొండ దగ్గర కనుపురమైన గ్రామం లోపల కొండ మీద ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం ఉంది। నేను నిజంగా గత 10-15 సంవత్సరాల నుంచి ఈ క్షేత్రం విజిట్ చేయడం జరుగుతుంది। నేను హైదరాబాద్ వాస్తవ్యం నాకు రోషన్ బాలు అండ్ ఫిల్మ్ యాక్టర్ టిఆర్ఎస్ పార్టీ స్టేట్ లీడర్ నేను। ప్రతి సంవత్సరం శివరాత్రి ఇక్కడ రావడం జరుగుతుంది। గొప్ప విచిత్రమైన మహిమ ఏంటంటే ఈ ప్రపంచంలో ఎక్కడలేని విధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ఈ దేశంలో ఎక్కడలేని విధంగా ఈ గ్రామం లోపల సాక్షాత్ ఆ పరమశివుని ఒక భక్తుడు కౌగిలించుకొని తన కౌగిట్లో పంచలింగాలుగా మారి ఇక్కడ ఉన్న భక్తులకు తను విశేషమైన సేవలు అందించడం జరుగుతుంది। విశేషమైన మహిమను చూపడం జరుగుతుంది। దాంట్లో భాగంగానే శివరాత్రి మొదలుకొని 5 రోజుల్లో ఏదో ఒక రోజునాడు ఇక్కడ సాక్షాత్తు శివజ్యోతి ఇక్కడ ప్రత్యక్షం అవడం జరుగుతుంది। నిజంగా అది చాలా అద్భుతమైన మహిమ। ఈ సైన్స్ డెవలప్ అయిన ఈ రోజుల్లో ఇట్లాంటి మిరాకిల్స్ ఇట్లాంటి మహిమలు ఉన్నందుకు నిజంగా ఈ తెలుగు రాష్ట్రం ఉన్న తెలుగు ప్రజలు చాలా ఆనందంగా గర్వంగా ఫీల్ కావాలి। నాకు తెలిసి ఇంకా గత కొన్ని రోజుల్లో కొన్ని సంవత్సరాల్లో ఈ క్షేత్రము దేశంలోనే 1 క్షేత్రంలో అభివృద్ధి చెందడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు। కావున భక్తులు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క పంచలింగాల జ్యోతి స్వరూపుణ్ణి మీరు దర్శనం చేసుకొని మీ యొక్క కోరిక తీసుకోవాల్సిన మనవి। ఇట్ ద సేమ్ టైం దీన్ని ఇక్కడున్న భక్తులు ఇక్కడున్న మిత్రులు శివరామకృష్ణ కావచ్చు ఇక్కడ గిరిబాబు కావచ్చు ప్రతి సంవత్సరం ఇక్కడికి అన్నదానం చేయడం జరుగుతుంది। గత 10 రోజులు జ్యోతి వచ్చే వరకు ఇక్కడున్న భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది। గత 20-30 సంవత్సరాల నుంచి ఈ యొక్క టెంపుల్ను కాపాడుతున్న శివరామకృష్ణ నిజంగా ఆయన పూర్వజన సుకృతంగా మనం భావించవచ్చు। ఎందుకు చెప్తున్నానంటే
ఈరోజు సైన్స్ డెవలప్ అయితే ఈ రోజుల్లో సాక్షాత్తు ఆ భగవంతుని స్వరూపమైన ఆ పర పంచ పంచభూతాల స్వరూపమైన ఆ పరంజ్యోతి ఈ రోజున ఈ టెంపుల్లో రావడం అనేది నిజంగా చాలా అదృష్టం. ఒక్కసారి ఆ జ్యోతిని చూస్తే కనుక జీవితంలో ఈ టెంపుల్ని మర్చిపోరు. డెఫినెట్గా రాను రోజుల్లో దేశంలోని అత్యుత్తమైన టెంపుల్ అయితే ఎదుగుతుంది. ఇక్కడ పుట్టిన ప్రజలు పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నారు. అందుకని గత 10-15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి జ్యోతిని దర్శించుకుంటే ఒక ఇళ్ళని తృప్తి, ఒక మానసిక తృప్తి, ఒక మానసిక విజయానికి మేము భావిస్తున్నాం. కనుక తప్పకుండా ఈ గుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈ గుడిని అద్భుతమైన నిర్మాణంలో భాగంగా కూడా శ్రీరామకృష్ణ గారు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి గుడి డెవలప్మెంట్లో భాగంగా అంటే ఎవరు పట్టించుకొని రోజుల్లో ఒక్కడు వచ్చి ఇక్కడ సేవ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆయన ఒక భక్తిని మేము గుర్తి మేము ఇక్కడ వచ్చి ప్రత్యక్షంగా మేము పరీక్షించి ఈరోజు మేము పూర్తి విశ్వాసంలో ఈ జనరేషన్